ఎవర్రా మనల్ని రక్షించింది? ఇంకెవర్రా? మన వల్లభదేవుడే. మన శ్రీకాకుళం యువరాజా, నూరేళ్ళు వర్ధిల్లు నాయన. వల్లభదేవునకు శ్రీకాకుళం యువరాజునకు. కర్పింపనున్నారు ఈ మహోత్సవమును కరుణార విలగించి ధన్యులు కండహో
నా ఆశయాన్ని ఎంత చక్కగా నివేదించావు మా స్వామికి దేవుడు ప్రసన్నుడైనాడు అర్జునదేవ ఇంకా నా కర్తవ్యము నిర్వహించుకుంటాను సింహాసనమును స్వామి చరణసన్నిధికి తెప్పించండి చిత్తం మహారాజా శ్రీకాకుళేశ్వర ఈ క్షణము వరకు నీవు మా దేవుడవు మాత్రమే ఇక నుంచి మా ఆంధ్రుల ఏకైక నాయకుడవై ప్రకాశించవలసిన అవసరం వచ్చింది స్వామి ఈర్ష్య అహంకార స్పర్ధలతో ఒకరి పతనమునొకరు కోరుతూ దేశ విచ్ఛిత్తికి కారకులగుతున్న మా ఆంధ్రులను ఉద్ధరించి మహాంధ్ర సామ్రాజ్యమును స్థాపించు బాధ్యత నీదే ఈ దృఢ సంకల్పముతోనే ఈ రాజ్యము నీ కల్పిస్తున్నాను ఇదే సింహాసనం ఇదే కిరీటం మహారాజా ఈ అపూర్వ యజ్ఞమును చేసి మీరు రాజర్షులైనారు నేను సకల రాజపురుషులు తమ ఆజ్ఞయే దైవశాసనముగా మహాంధ్ర సామ్రాజ్యమును స్థాపించగలమని ఇదే ప్రతిజ్ఞ చేయుచున్నాను ఆంధ్రనాయక శ్రీకాకుళేశ్వరునికి జై ఆంధ్రనాయక శ్రీకాకుళేశ్వరునికి జై ఆంధ్రనాయక శ్రీకాకుళేశ్వరునికి జై బలదేవ ఏమి నీ మౌనం నీవు నా కుమారుడివై ఉండి కూడా ఈ మహాధర్మమును వ్యతిరేకిస్తున్నావా మహిమంటే ఆ దీపం నిలుస్తుందా ఆ నాగ నిశింభుడు మన రాజ్యానికి వీడని పీడగా దాపరించాడు ఈ సమయంలో దేశ రక్షకులైన మీరే అస్త్ర సన్యాసం చేసి కూర్చుంటే శత్రు విజృంభణ నరికట్టేది ఎవరు దేశం గతి ఏం కాను బలదేవ నీ ఉత్సాహము దేశాభిమానము ప్రశంసనీయములే కాని నా మాట కూడా విను ఆ నాగనిశంభుని రాక్షసానికి మన రాష్ట్రమే కాదు ఆంధ్రదేశం యావత్తూ గురైంది మనం ఏమాత్రం ఏమరినా మన జాతికి సర్వనాశనం తప్పదు అదే నాన్నగారు ఈ సమయంలో మన వైరాగ్యం ఏమాత్రం ప్రయోజనకారి కాజాలదనే నానుమాను ఇది వైరాగ్యంతో చేస్తున్న పని కాదు నాయన ఆటవిక జాతులన్నీ ఆ నిశింభుని కండగా నిలిచి మన ఆంధ్ర నాగరికాన్నే నిర్మూలింప పరవశిస్తున్నాయి ఆ ప్రళయాన్ని నిరోధించాలంటే ఆంధ్ర నాయకులందరూ ఏకం కావాలి అందుకు ఇది సాధకమంటారా అవును పరమోత్కృష్టమైన సాధకం
पूर्व धर्म संस्थापनलन्नी राजस्थानमुल नुंचि काक इला देवस्थानमुल नुंचि जरिगायि इप्पुडु अलागे जरगालि मरि मन आंध्रुल नैजमुनु गुर्तिंचिनावा वारेंतटि व्यक्ति स्वातंत्र प्रियुलु अंतटि दैव भक्तुलु साटि मानवुनि अधिकारान्नि सहिंचलेरु गानि दैव संकल्पान्नि परमोत्साहंतो शिरसावहिस्तारु इप्पुडु श्रीकाकुळेश्वरुनि नायकत्वं क्रिंद महाराजु गारि संकल्पान्नि नेरवेर्चडानिकि आंध्र नायकुलंदरू एकमवुतारनी ना विश्वास। चंड प्रचंडुडु चंडर गंडरु ఒక్క పెట్టున ముల్లోక జట్టుల పట్టి కట్టగల జగచ్చి వీరుడు పట్టి నాగాధీశుని నిశుంభ చక్రవర్తిని ఇలా శృంఖలాబద్ధులుగా చూడగలనని అనుకోలేదు, కలలో కూడా అనుకోలేదు। మహామంత్రి అసలే వారి ఆవేశంలో ఉంటే మీ పరిహాసాలు కూడా ఏంటండి? మీకు సంకేతం ఏంటి? ఎవరు వేశారు? ముందే నేను ఏంటిచ్చాను। ఆ సుజా అటు దాకో। నేను చెల్లెలు అలా అలా విహారం వెళ్ళొస్తాం। వెళ్ళదామా? వెళ్ళదా? మా నాన్న బంగారు నాన్న రాజకుమారి ఎక్కడికి మీ విహారం? ఓహో మంత్రి గారు తీరా ఇలా బయలుదేరేటప్పుడు ఎక్కడికి ఎందుకు అని అడగడం ఆపేయండి। ఇంకెప్పుడు అడగండి, వస్తాను। సుజా వారు మన మంత్రి, వారి మాటకు సమాధానం చెప్పాలి, అదే క్రమశిక్షణ, నాగరికం కూడా। అలా అయితే సరే నాన్న। మంత్రి గారు నిజం చెప్తున్నాను, ఇంకా ఎక్కడికి అని నిర్ణయించుకోలేదు। మనసు ఎక్కడికి లాక్కు వెళ్తే అక్కడికి వెళ్ళడమే। సుజా ఏమిటా తిక్క? మహారాణి కోపపడకండి, నేను చెబుతాను। యువరాణి మన భటులు పరివారము లేకుండా వెళ్ళటం మంచిది కాదు। నాకేం భయం ఆ చక్రవర్తి కుమార్తె గుర్తుంచుకోండి। నిజం సుజా, నిర్భయంగా వెళ్ళు, నా పేరు వింటే చాలు ఎవరో తేరి చూడలేరు నిన్ను। నువ్వు ఏకవీరుడివి నాన్న। నీవు వీరపుత్రివి సుజా, వెళ్ళిరా। గిరికా మగరికా సరిపోయింది తండ్రి కూతుళ్ళ వరుస ఏమండి? ఎదిగిన పిల్లని ఇలా విత్తలవిడిగా తిరగనివ్వడం ఏమీ బాగాలేదు, త్వరగా ఏదైనా మంచి సంబంధం ఆలోచించండి। అమ్మి నీకెంతసేపు అమ్మాయి పెళ్లి కొడవే తప్ప మరో ఆలోచనే లేదు, ఎన్నిసార్లు చెప్పాను నాకు కాబోయే అల్లుడు నా అంతటి శక్తివంతుడు నా అంతటి సూర్యుడు కావాలని। కావాలంటే అలాంటి వాడినే చూడండి। నేను చూడడం ఏమిటి, వాడే వెతుక్కుంటూ రావాలి, కానీ ముందు ఆ సుచంద్రుని విషయం తేలాలి। మహేంద్రజిత్ ఆ సుచంద్రుడు వట్టి గర్వి, పొగరబోచ్చు, నేను చక్రవర్తిని అంటుంటే వాడు చక్రవర్తిని అంటాడేమిటి, ముందు వాడిని వంచుకు రావాలి। వాణ్ణి మనం వేరే వంచనక్కర్లేదు లేండి, మనకు జడిసి వాడు తన రాజ్యాన్ని దేవుడికే అర్పించేశాట। దేవుని కర్పించాడా? అదేమిటి? ఏమిటంటే అదేదో కొత్త ఎత్తు అనుకున్నాడేమో। కాదు మంత్రి గారు కాదు, వాడికి కొడుకున్నారటగా, వాడి పేరు కూడా దేవుడేనటగా, అసలు ఇప్పుడు నాకు పోటీ వాడేనటగా, వాడు కూడా ఏకవీరుణ్ణి అంటాడటగా। ఏమండి నాదో ఆలోచన, మీ ఎంతటి వాడు మీ అల్లుడు కావాలంటున్నారు కాబట్టి చెబుతున్నా। ఏమిటది మీరన్నమాటే? ఆ సుచంద్రుల వారబ్బాయి మీ అంతటి వాడేనాయి,
మళ్ళీ పోటీలు ఎందుకు పోర్లు ఎందుకు పొందులు అవమన్నారు గనక వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు మనం బంధువులు అవుతాం కదా అని మహామంత్రి ఆడవాళ్ళు ఇలా రాజకీయాల్లో దిగితే పెళ్ళిళ్ళు కాక మా పరువు నిలుస్తుందా మహారాణి కయ్యమ్మని బియ్యం కూర్చుకోవడానికి నేనేమంత చేతగాని వాడిని కాదు చూస్తావుగా నేనే చక్రవర్తి అవుతాను ఆ కసుగాయ సుచంద్రుని కొడుకే చక్రవర్తి అవుతాడు చూసారా మంత్రి గారు వారి ఆవేశాలు ఇలా ఉంటే అమ్మాయికి పెళ్ళేలా జరుగుతుంది చెప్పండి నేను ఆలోచించే ఉంచాను మహారాణి మన రాజకుమారికి అన్ని విధాలా తగిన వరుడు లంకలో ఉన్నాడు లంకలో అక్కడ రాజు కుటుంబంలో వాడి మన చేతిలో వాడి అయితే పెళ్లి చూపులకు పిలిపించండి చిత్తం మహారాణి అనుభవిస్తే
చెల్లెలు రండి రండి అమ్మా మేము రాము మాకు నీళ్ళంటనే భయం శరీరం అంతా పులకరిస్తోంది జనాన్ని పీడించుకుంటున్న నిసింహదూతలు వీళ్ళే ఇరువురిని ఇదివరకే హతమార్చాం మూడవవాడు వీడు చెల్లెలు ఈ మహావీరులు ఎవరో కానీ సౌభాగ్యవతి మరేమి పొగడనక్కరలేదు భూతపేడ పూర్తిగా వదిలించిన కీర్తి నీ మూలమున మాకు దక్కినది నీవెవ్వరివో కానీ శ్రీమంతురాలివైన సుజాత వలె కనపడుచున్నావు కానీ నిన్ను విజయేశ్వరి అని పిలుచుకోవాలనిపిస్తున్నది నిజము సౌభాగ్యవతి నీ దర్శన మహిమ చేతనే విజయములు కటాచించేటట్లున్నావు ఆహా పరామర్శల పారవశ్యంలో ఇరువురము మరిచినాము కదా అవును మీరు నా ప్రాణదాతలు అయితే మీరు చేసిన ఉపకారానికి కృతజ్ఞతగా సరే సరే ఈ కృతజ్ఞతలేమీ వద్దు ముందు కాలికి ముందు వేయించుకోండి అయితే మీ మందు నాకు అక్కర్లేదు భలే పంతం అంటే అలా ఉండాలి కిరీటి నీ బడాబడులు ఇప్పుడు కాదు సౌభాగ్యవతి అలుక బాగున్నది కానీ కృతజ్ఞత మీకు తోచినట్లేనా మేము కోరిన రీతిని చెయ్యరాదా మీరు కోరిన రీతిన సంతోషంగా ఏంటో చెప్పండి ముందు మేము కోరినట్లు చేస్తామని మాట ఇవ్వండి అలాగే అయితే కూర్చొని కాలికి ముందు వేయించుకోండి ఆడి తప్పరాదు ఆడపిల్లలు కిరీటి ఏది పసరు ఇదిగో నాయక కాలు కదపరాదు కదపరా అసలు నాకు ఇది ఒక గాయమే అనిపించడం లేదు ఇక్కడే కాస్త దానికి మందక్కర్లేదు అన్నట్టు అడగడం మర్చిపోయాను అమ్మాయిలు మీ ఊరు ఇక్కడికి దగ్గరేనా ఎవరమ్మాయిలు మీరు ఏమండి మేము తల్లిదండ్రులు చాటు పిల్లలం కన్యలం అందులోనూ మా సఖి అసలే ఎలా చెప్పడం అంటూనే మీ సఖివైన వందించడం ఎందుకు వలదు వలదు మన యువతీ యువకులు
ఎప్పటి సంగతులు అక్కడే మర్చిపోవాలి. ఇంటికి వెళ్ళేటప్పటికి మీకు ఈ గాయం సంగతి కూడా జ్ఞాపకం ఉండదు. అసర్మయ్య. అలాగా విజయేశ్వరి ఏది చేయి కలపండి. కలపండి, అది మా ఆచారం. మనం మనం ఒకటి, మళ్ళీ కలిసే వరకు ఉభయ కుశలం. సిరి సిరి. మీరేనండి, అది మా ఆచారం. సిరి సిరి. ఏమండి, మా సఖి కోరిక జ్ఞాపకం కోసమట. తమ పేరు చెప్తారా? బాగుంది చమత్కారం. మీ పేరు చెప్పకుండా మా పేరు అడుగుతారా? మీకేమండి, మీరు మగవారాయే. ఓ, ఒక విధంగానైనా చెప్పక తప్పదు. వినండి, పెళ్లి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఎవరినీ నా పేరుతో పిలవరాదు. ఒకవేళ పారవశ్యంలో నా భార్య ఎప్పుడైనా ఆ పేరుతో నన్ను పిలవచ్చు. అది నా పేరు. మీ పేరేమిటో మీ భార్య గారిని అడగాలన్నమాట. మాకింకా పెళ్ళే కాలేదు. మంచి చమత్కారులే. మీ పేరేమిటో చెప్పమంటే పొడుపు కదిచ్చి వెళ్తున్నారే. తెలివైన వాళ్ళుగా తీరిగ్గా తెలుసుకోండి. వస్తా వస్తా. చేయగలపండి, ఇది మా ఆచారం. ఆచారమా? మా గ్రహచారం. వినండి, మనం మనం ఒకటి, మళ్ళీ కలిసే వరకు ఉభయ కుశలం. సిరి సిరి. సరి సరి. సరి సరి కాదు, సిరి సిరి. కిరీటి, యువరాణి ఎందుకలా ఉన్నారు? తన్మయత్వమా, పరవశమా? యువరాణి గారు, ఓ సుజాతాదేవి గారు. చెలి, సఖి మన లోకంలో లేదు, రాపోదాం. గిరిక మకరి. నా పేరు సుజాత గారు. విజయేశ్వరి. ఏమ్మా చేయగలుపు, ముందు చేయగలుపు దాది. అను, మనం మనం ఒకటి, మళ్ళీ కలిసే వరకు ఉభయ కుశలం. సిరి. ఏమిటమ్మా ఇదంతా? అది అంతేలే దాది. గిరిక మకరిక రండి. మిత్రులారా, సోదర దళనాయకులారా, మా నాన్నగారు సైన్యాన్ని తీసివేసింది వైరాగ్యంతోనూ కాదు, పోషించలేకనూ కాదు. యువరాజా, అంత మాటను. మరి వినండి, శ్రీకాకుళ రాజ్యంలోని గ్రామాలలో గల మా భూములన్నింటినీ మీ పరం చేస్తున్నాను. గ్రామానికి 100 మంది చొప్పున వెళ్ళి అక్కడ శ్రీనివాసం ఏర్పరచుకోండి. యువతి యువకులకు శిక్షణ ఇచ్చి సైనికులుగా తయారు చేయండి. ఇలా చేస్తే దేశంలోని ప్రజలందరూ సైనికులే అవుతారు. అప్పుడు ఆ నిశింభుని బంట్లు అంత సులభంగా మన ఊళ్ళపై కురకలేరు. అంతేకాదు, మనం ఎవరికి సాయం చేయవలసి వచ్చినను ఇక్కడ నుంచి సైన్యమును తరలించుకుపోవలసిన అవసరం లేదు. ఎక్కడికక్కడే ప్రజా సైన్యం సిద్ధమవుతుంది. అప్పుడు దేశ రక్షణ సులభమవుతుంది. లేండి వల్లభదేవ, మీ ఆజ్ఞనే శిరసావహిస్తాం. బలదేవ, మన సైన్యం విషయంలో తాత్కాలికంగా ఇలాగే ఏర్పాటు చేద్దాం. మళ్ళీ తాత్కాలికంగా ఏమిటి, శాశ్వతంగానే కానివ్వండి. మీ అభిప్రాయం కూడా అదే అయితే. మిత్రమా, నా మీద కూడా నా విసుగు. మీరు వచ్చైనా ఆ నిశుంభుని కోట మీదకు దండయాత్ర సాగిస్తారనుకున్నాను. రాక్షసుని సంహరించి దేశంలో శాంతి నెలకొల్పుతారనుకున్నాను. బలదేవ, ఇంకా నీకు పిచ్చిపోలేదు. నిజంగా యుద్ధమే వస్తే సామాన్య ప్రజ ఎంత నలిగిపోతారో ఊహించావా? అసలు యుద్ధం చేసి శాంతిని సాధిద్దామనే నీ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మంత్రిదేవ, మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఏ ఒక్కని ఆవేశం వల్లనో యుద్ధము సంప్రాప్తమై వేలాది ప్రజలు వస్త్రకష్టముల పాలు కావడం నేను సహించలేను. కానీ ఇది నిజం. ఒంటరిగా ప్రతిస్పర్శి శక్తిని కవిచూచినప్పుడు కానీ ఏ శక్తివంతుడు సంధికి అంగీకరించడు. అందులోనూ నిశింభుడు ఏకవీరుడు. అసలు మీరు ఏకవీరుడు. పోనండి, ఆ నిశింభుడు ఒక దారికి వస్తాడేమో తెలుసుకుందామా? దేనికి? తమతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడగలడేమో.
పందెం ఓడిన వారు గెలిచిన వారికి రాజ్యం అర్పించుకొని శాశ్వతంగా దాసులు కావాలి. దాస్యం ఎందుకులేండి, సఖ్యపడితే చాలు. వల్లభదేవ, యుద్ధ నివారణకు ఈ ఉపాయం కూడా బాగానే ఉంది. శ్రీపుర నాయక, ఆ నిశుంభుని వద్దకు రాయబారం వెళ్ళి ఇందుకు ఒప్పించుకురండి. తమ ఆశీర్వాదం. ఇదిగో ఆకాశం నేలనంటుతోంది చూశావా? ఎలా కనిపిస్తుంది గాని ఆకాశం ఎక్కడా నేలనంటదండి. అంతగా పోయిన అంటినట్లుగా కనిపిస్తుందిగా. అక్కడ దాకా మన కొల్ల, అదే మన రాజ్యం విస్తరింపజేయాలి. గుర్తుగా ముందు మన జెండా అక్కడ నాటిస్తున్నాం. ఓ విజయేశ్వరి దేవ్ గారు, క్షమించండి ప్రభు, చూడలేదు. సరే గాని ఎవరే ఆ విజయేశ్వరి దేవి? మాకు తెలియకుండా మా కోటలో ఎలా ప్రవేశించింది? అమ్మి, ఎలా ప్రవేశిస్తేనే పేరు మాత్రం చాలా ముచ్చటగా ఉంది. గిరికా, ఇంతకు ఎవరా విజయేశ్వరి? నేనే నాన్నా. నేనే నాన్న. మేమంతా అలా విహారానికి వెళ్ళామా, అక్కడ నాకు విజయేశ్వరి అని బిరుదిచ్చారు. వాళ్ళెవరో తెలివైన వాళ్ళే, నీకు తగిన బిరుదే ఇచ్చారు. మరే నాన్న, ఆ బిరుదే నా పేరైతే మరీ బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. అందుకని ఇక నుంచి అందరూ నన్ను విజయేశ్వరి అని పిలవాలి. విజయేశ్వరి, విజయేశ్వరి అంటే పేరు మార్చుకుంటావా? ఎంతో ముద్దుగా నీకు మా అమ్మ పేరు పెట్టుకున్నావే. అమ్మి, ఇక నీ చాందసాలు పనికిరావు. ఇప్పుడంతా నాగరికం, రోజుకో కొత్త వింతగా ఉండాలి. అమ్మాయి పేరు సుజాత కంటే విజయేశ్వరే బాగుంది. అమ్మి, చేతనైతే నువ్వు కూడా పేరు మార్చుకో, అమితేశ్వరిని బాగుంటుంది. ఏమండి, నాకు బోధలు చేసినట్టు కాదు, పెళ్లి కావాల్సిన పిల్లని ఎలా తీర్చిదిద్దాలో ఆలోచించండి. ఓ, తప్పకుండా చూస్తాం. నాన్న, అమ్మ కోపం రాకుండా నేను ఇంటి పట్టునే ఉండాలి అంటే నాకు సంగీతం సాహిత్యం నేర్పించండి. అమ్మి, చూసావా అమ్మాయి ఎంత బుద్ధిమంతురాలు. కానీ యువరానికి సంగీత సాహిత్యం నేర్పాలంటే వివాహం కాని యువతీమణి కావాలి. ఎక్కడున్నా సరే పిలిపించాలి. అన్నట్లు మంత్రి గారు రాలేదే. కొల్ల అంటే అలా ఉండాలిరా, కనకం కన్య. ఒరే పేరు రాధాన్నావు, పేరు గురాడు చూస్తే బాధగా ఉందేవిరా. దిక్కులేందా, నేను చొరవ చేస్తారా? నేను చావనన్నా చేస్తాను, కానీ మీకు మాత్రం లొంగడి. ఓషోస్ ఇట్టంటారని చాలా మందిని చూశాం. చూస్తారే మంత్రి. అంత పని చేయకు, వాడి అలవాటు వాడు చెప్పాడు, అది నాకెలా సరిపోతుంది? ఇది నేను అలా చెయ్యనులే. అయ్యి బాబు, మీరిట్ట చప్పబడిపోతే అది తప్పించుకుపోద్ది. నేను చచ్చినా తప్పించుకుపోను. మీరు చెరబట్టి తెచ్చారుగా, మా వాళ్ళు నన్ను చెడిందానని నన్ను చెండాడు తింటారు. ఆ చావేది ఇక్కడే చస్తాను. ఇదిగో పిల్ల, నీవు అసలు సంగతి తెలుసుకోకుండానే చస్తా చస్తానంటావేమిటి? ఇంకా అసలు సంగతి ఏమిటి? ఏమిటంటే మంది మితాహారం. అన్ని మితమేననుకో. అంటే మరేం లేదు, నువ్వు ఇంజామర వేస్తూను, పానీయాలు అందిస్తూను, చివరికి నువ్వు తాంబూలం వేసుకుంటూను నా దగ్గర సమసలుతూ ఉంటే చాలు. ఇందుకు నీవు ఇష్టపడితే నీ పరువు నేను కాపాడుతాను. పైగా ఇందులో కొంత బంగారం నీకు. ఎక్కడ మహేంద్రజీ? క్షమించండి, సాక్షాత్తు చక్రవర్తులు తమరిలా నా కోసం రావటం రాజఠీవి కాదంట, నాగరికం కాదు. ఇలా నా స్వేచ్ఛా సంచారాన్ని అరిగెడుతున్నావు మహామంత్రి. నా కోటలో నాకంటే అవుననుకోండి. మంత్రి, నేను బయటికి రావడం నీకు ఇష్టం లేకపోతే నేను తలుచుకున్నప్పుడల్లా నా ఎదుట నీవు ప్రత్యక్షమవ్వాలి, సాధ్యమా? మంత్రి గారు, ఇదంతా ఛత్రపురం నుంచి కొల్లగొట్టుకొచ్చిందేనా? చిత్తం ప్రభు. బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ముఖ్యంగా వచ్చిన విషయం, యువరానికి సంగీత సాహిత్యాలు నేర్పడానికి ఒక చక్కని సుందరి కావాలి. అవివాహిత సుమ, ఎక్కడున్నా సరే పిలిపించు. సంగీత సాహిత్యాలు నాగరిక లక్షణాలు, కానీ ఆ విద్యలు సలక్షణంగా నేర్పగల వాళ్ళు శ్రీకాకుళంలో గాని లేరు ప్రభు. అయితే అక్కడికే పంపు, మర్యాదగా రాకపోతే చెరపట్టి తెప్పించు. మహేంద్రజిత్, ఇంకా మన ధనాగారం చేరలేదే? పరిశీలించి పంపిస్తాను. కానివ్వండి మీ పరిశీలన. మంత్రి గారు, మీ నియమం నెంపాదిగా విన్నాక ఈ పిల్ల ఇక్కడ ఉంటానికి ఒప్పేసుకుంది.
అది సరే గండ ఆ నిశుంభ నాగరాజు బుసలు కొట్టిపోయారు మీరు శ్రీకాకుళం పరగణా మీదకి వెళ్లి కొల్లగొట్టి ఆటపాటా నేర్చిన ఒక ఆడపిల్లను పట్టుకురండి ఓ గండ అక్కడ సుచంద్రుని కుమారుడు ఉన్నాడు చూశావు చూడటమేంటి సింహాచలం దగ్గర కొట్టినే ఆ దేవుడి దెబ్బ గుర్తే ఆ దెబ్బ గుర్తు సరేలేరా అక్కడ వాడు వంటరగా తిరుగుతుంటాడటగా అక్కడ ఎక్కడైనా వాడు చిక్కితే పట్టేసుకురాను మీరు చెప్పాలా ఆశీర్వాదం శుభం తండ్రి తన రాజ్యాన్ని దేవుడు కల్పిస్తే కొడుకు ఆ దేవుణ్ణి నేనని తిరుగుతాడు బిల్లు ఆ దేవుడు మన చేతిలో చిక్కితే ఇంకా అడగాల దొర ఈ నగ నత్ర అంత అదంతా నేను చూసుకుంటాను ఇది రాధా ఏది నీ బుద్ధి చూస్తాను కాస్త వింజామరవి నేను వింజామరి వేయను నేను తాంబూలం వేసుకుంటా సరే వేసుకో పలుక వేళ బాలా గోపాలా బావా పైపులు అందటలేదు బావా బావా పైపులు అందటలేదు బావా నిజం బావా కావాలంటే చూడు మాట్లాడదేం బావా గర్వమా అరుణ నన్ను ఇప్పుడు పలకరించకు బావా వల్లభదేవుడు గారి ఉపదేశంతో నీ సందేహాలన్నీ తీరిపోయాయి అనుకున్నానే ఇంకా ఏం ఆలోచన బావా పోని నాతో చెప్పు బావా అరుణ పరిహాసం కాదు అసలు ఈ రాజకీయాలు నీకు అర్థం కావు చిన్నదానివి నువ్వు ఊరుకు ఓ ఇదిగో బావా పరాక్ బహుపరాక్ చిన్నదానని నన్ను విసిరి కొట్టి పెద్దవాణ్ణి కదా అని నువ్వు ఒంటరిగా ఆలోచనలు దిగితే ఏమి తోచగా అలసిపోయి ముసలితనం వచ్చి చివరికి వైరాగ్యం పడతావు అక్క అక్క ఎవరికి వైరాగ్యం బావకేనా అయితే కాషాయకుండలు కమాండాలను తీసుకురానా అబ్బబ్బా కిరీటి నీ వేళకోళం ఇప్పుడు కాదు మరి ఇంకెప్పుడు బావా లేకపోతే ఏమిటి బావా వల్లభదేవుడు గారు నీకు చెలి చుట్టం దేవుడు అంటావాయే ఆయన చెప్పినట్టు నడుచుకుంటామని పెద్దలంతా అంగీకరించినారాయే ఇంకా నిన్ను ఈ దిగులు విడవదాయే ఇదిగో అబ్బాయి ఇలా అయితే నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు ఏమన్నా అయ్యో వదలు బావా ఇంకెప్పుడు అనవు కదా బలదేవా బలదేవా ఏమిటది ఏముంది మీరు తయారు చేసిన సైన్యమే అక్కా తమ్ముడు చేరి నా భరతం పట్టిస్తున్నారు మరి మా సైన్యం అంటే ఏమనుకున్నావు ఏ సందర్భంలో ఎవరిని ఎలా భరతం పట్టవలసింది బాగా తెలుసు అది సరే గాని నేను వచ్చిన పని ఏమిటది ఏమిటంటే మనం ఈ సైన్యంతోనే బయలుదేరి నిశింభుని కోట ముందు బిడారం వెయ్యాలి అంటే ఊళ్ళను కొల్లగొట్టడానికి బయలుదేరి నిశింభుని సైనికులను కోట దాటకుండానే లోనికి తరిమి కొట్టాలి అది మన మొదటి లక్ష్యం మిత్రమా ఈ మాత్రం పని పెట్టావు రెండో లక్ష్యం నాకు తెలుసు పదండి మావయ్య బావతో నేను తమ్ముడు వెళ్ళటానికి మీరు ఒప్పుకున్నారుగా దేవుడే భారం వహించినట్లు నేను అన్నిటికీ అంగీకరిస్తున్నానమ్మా బలదేవ ముందు మీ వివాహం జరిపించాలనుకున్నాను కానీ మహామంత్రి జరగవలసినప్పుడు అన్నీ సక్రమంగానే శుభంగానే జరుగుతాయి ఆశీర్వదించండి ఏం తమ్ముడు నీకు ఊరు ఇదివరకు తెలుసా ఓ చెంచితవే వేషం బాగుంది కానీ యాసేది యాస యాస లేకపోతే భాష పట్టేస్తుంది ఏం పట్టేవద్దులే సరే గాని యువరాజు గారు మనల్ని ఉండమన్నది ఇక్కడేగా ఇంకా రాలేదే ఎట్టారు బాబా మీ ఆడపిల్లలు ఎప్పుడు ఇంతే పెద్దానికి తగుదునమ్మా అని మా మగవారితో వస్తారు వచ్చినప్పటి నుంచి సనుగుళ్ళు సందేహాలు గోణుగుళ్ళు పెద్ద మగాడివి బయలుదేరవలే ఇక్కడ రాకున్నాను
ఇదే రత్తబండ పట్టుల రప్పు ఇరండ హో ఇరుకొండ హో సిరి 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 నిసుంబ మహారాజులు గారి జట్టుల హో మహేంద్ర జిత్తు గారి బంటుల హో కొల్లకొచ్చారు కొల్లకొచ్చారు సా ఊళ్ళో వాళ్ళంతా ఉచ్చిగా వచ్చి కప్పాలు చెల్లించుకోండి సా ఏయ్ ఆడ మగ అందరూ ఇళ్ళలోంచి బయటికి రండి సా ఏరి నిద్రపోతుండరా భయపడుతుండరా ఒక్కడు రాడేవరా ఎక్కడైనా ప్రజలు ఇంకా తత్తుగా ఉన్నారనే వాళ్ళ భ్రమ కానీ ప్రతి గ్రామం ఒక సైనిక శిబిరంగా మారిందని ఇంకా వాళ్ళకి తెలియదు వెనుకటికి మళ్ళీనే అనుకుంటారు చూడండి ఈ మాట ఇక్కడ దెబ్బతో వాళ్ళు పొగరనుస్తాం ఎందుకైనా మంచిది మీరు సిద్ధంగా ఉండండి వాళ్ళు బిరిసేవటో నేను తెలుసుకుని వస్తాను గొప్పగా ఉంది ఇంటికో కోడిగుడ్డంత బంగారం ఇంటికో కోడ నీ చెవిటి గోడ నా ప్రాణం తీస్తున్నావు కోడి కాదు గుడ్డు కాదు బంగారం ఈ దగ్గర ఉన్న బంగారం బయట పెట్టావు ఓహో నీ బండారం బయట పెట్టాలా పెడతా జనాన్ని వెనకేసుకుని చెలగాటం ఆయుదే ఈయన చూడు పక్క పల్లెలో నీ మాదిరి పొగరబోయాడు వాడు పగలేసి ఆడి చేత కొల్లగొట్టిందంతా మోంచుకొచ్చా ఆడు కూడా నీలాంటి ఎవరేనా చూసుకో నీకు అదే గతి ముఖం కనపడకుండా ఈ కొట్టేంటి ఊరికి భయపడక మందేసుకో పసరపడంగానే నొప్పి తగ్గింది బులో ఎవరు నువ్వు కనిపించటలా చెంచు పిల్లని త్వరగా వెళ్ళిపో బులో నేను గుర్తుంచుకుంటాలే ఆహా వల్లభదేవురా పూర్వం మహర్షులు ప్రార్థిస్తే గానీ దేవుళ్ళు ప్రతిక్ష అయ్యేవారు కారట కానీ అనుకోకుండానే ఆపదలో మాకు దేవుళ్ళ ప్రతిక్ష అయ్యారు చాలు వాళ్ళు మీ గ్రామంలో దోచుకున్న ధనమంతా ఇదేనా అవునండి బలదేవ ఇతని వెంట వాళ్ళ గ్రామం వెళ్ళి ఎవరి ధనం వాళ్ళకి అప్పగించి నిసింహ నగరానికి రా సరే నువ్వు చవటమే దత్తమవి కనుకనే ఆ దేవుడు అలా చల్లెగుతున్నాడు దొరవు నీకు అనుభవం లేదు గాని ఆ దేవుడు దెబ్బ తలుచుకుంటే అప్పా ఇప్పుడు 1000 ఏళ్ళు కుట్టినట్టుంది కాగా ఇంకోటి ఏమిటది రాధ ఏది లంకరసం మరిగట చిలక సముద్రంలోను గోదావరిలోను కారుకొలంలోను మీరుంచిన జలభూతాలని అదే ఆ ఈతగాళ్ళను చంపేసింది ఈ దేవుడే అంటండి వాడి మొహం ఎప్పుడు చూడటం వల్ల జలభూతాల పేరుతో స్త్రీలను హత్య చేసి సొమ్ములు దోచుకున్నది మీరేనా హతోస్మి మీరిక్కడ ఉన్నారన్న మాటే మర్చిపోయి మేము ఏదేదో మాట్లాడేస్తున్నాం మీరు కాస్త శాంతించాలి ఇంకా శాంతించాలంటారా అసలు నాకేమి తేల్చకుండానే తేల్చటానికి ఇప్పుడు ఏమునిగిపోయిందని ఏమిటి నీ ప్రేలాపనలు మరచిపోయారా నేను ఇక్కడికి రాయబారిగా వచ్చానని మేము కాదన్నామా మరి ఈ విరగబాటేమిటి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి కూర్చోటానికి ఇష్టం లేకనే నుంచున్నారుగా ఓహో ఈ నిర్లక్ష్యం చూస్తే ఈ పాపకాండంతా మీరే నిర్వహిస్తున్నట్టున్నారు ఈ ప్రజాక్షోభకు మీరే కంకణం కట్టుకున్నట్టున్నారు మళ్ళీ మంత్రుడమని చెప్పుకుంటూ ఇదేనా మీరు చేసే రాజరికం బడి బడి కనిపెట్టి సరే మా తత్వం మరి అదేగమ్మా తెలివి మేము ఒకడిని రాజ్యం చేయనివ్వం మేము చెయ్యం అంటే తెలియలే ప్రజకెక్కడా రక్షణ ఉండరాదు మాకేమీ బాధ్యత ఉండరాదు
అట్లయితేనే రాజ్యంతే నరకం ధ్రువం. కాదు కాదు, రాజ్యంతే స్వర్గం ధ్రువం. ఇంత నైత్యం ఇళ్ళగక్కుతుంటే ఏమన్నా కూడా తోచడం లేదు. తోచదు, నే చెబుతాను విను. తెలుగు నాయకుల్లో మీరు ముఖ్యులు. తెలుగు అంటేనే తెలివి కనుక మీరు తెలివిగా మా చిత్రకూటంలో చేరారు. ఇక అడిగారు, మాతో సమానంగా సుఖంగా ఉంటారు. రాధా, ఏది వారికి కూడా ఇవ్వు లంకరసం. పుచ్చుకోండి మన స్నేహానికి సూచన. నీ వంటి నీచులతో చేతులు కలిపే మూర్ఖుణ్ణి కాను. నిసింహ మహారాజును నేనే తెలుసుకుని మాట్లాడుతాను. వెళ్ళని. వెళ్ళనిస్తే నా కొంపపోదు. మిమ్మల్ని నోరెత్తనివ్వకుండా రేఖ నొక్కేయమన్నారంటే చచ్చిపోడు, చెరలోనే ఉండని. ఈ ముఖ్య నాయకుణ్ణి విడిపించుకోవటానికి ఎలాగో ఆ దేవుడు రాకపోతాడా? ఓ మగేంద్ర చిత్తో, నీ ఎత్తుతో ఆ దేవుడు చిత్తే. ఇంత ఘోరమా, ఇంత దౌర్జన్యమా? దౌర్జన్యం. వాణ్ణి సొరంగంలో నుంచి తీసుకువెళ్ళి జంత్రగృహంలో బంధించు. ఓ ఓ రాధా, రాధా. అలా చూస్తావే? చూస్తే మీరే రాజుల్లే ఉన్నారు. ముందు ముందు ఇంకా నీకు బాగా తెలుస్తుంది. ఏది వింజామరవి? నేను వింజామరవయ్యను. రాంబూల వేసుకుంటా. వేసుకో. అమ్మా, నాన్న. అమ్మా, నేను తీస్తాను. అమ్మా, నీ చేతరాదిలాది. చూడు నాన్న, నేను పొడుపు కథ అడిగిన దగ్గర నుంచి నా మీద ఇలాగే కసురుకుంటా ఉంది అమ్మా. కసురుకోవడం అంటే చెప్పలేకలే. చెప్పలేక ఏం కాదు, అసలు ఆ పొడుపు కథ అమ్మాయికి ఇప్పుడు ఎందుకు అని. అదేమిటి, చిన్నపిల్లలకి అన్ని తెలియవలసిందే. ఏమిటమ్మాది, నేను చెప్తాను. మరే మరే నాన్న, ఏమిటంటే పెళ్ళైనా కాకపోయినా స్త్రీలు ఏ పురుషుణ్ణి ఆ పేరుతో పిలవరాదు. ఎప్పుడైనా భార్య పారవస్యంలో భర్త నా పేరుతో పిలవచ్చు. పెళ్ళైనా కాకపోయినా ఏ స్త్రీ ఏ పురుషుణ్ణి ఆ పేరుతో పిలవరాదు. భార్య మాత్రం భర్తని పారవశ్యంలో ఆ పేరుతో పిలవచ్చు. చెప్ప చెప్ప, ముందు మీ చేత చెప్పిస్తాను. గిరిక మగరేలు రెండు లగా. భర్త అని అర్థం వచ్చే మాటలు ఎన్నున్నాయో వరుసగా చెప్పుకురండి. ఆ గిరిక, నువ్వు ముందు. పెనిమిటి, మొగుడు, మామ, బావ, మా ఊరు. చాలు చాలు, తెలుగు చాలు. గీర్వాణ భాష కావాలి, సంస్కృతంలో చెప్పు మకరిక. ప్రాణేశ్వరుడు, కాంతుడు, పతి, భర్త, ధవుడు, వరుడు, ఇంకా వల్లభుడు. వల్లభుడు, వల్లభుడు. అమ్మాయి చెప్పేసింది, అమ్మాయి చెప్పేసింది. ఆ మాట పేరులా కూడా ఉంది. అవునన్నా, పార్వశ్యంతో పిలిచినప్పుడు మరే బాగుంటుంది. ఆమె నువ్వు కూడా నన్ను ఒక్కసారి పార్వశ్యంతో అలా పిలు. పార్వశ్యం ఏమిటండి, మీరు మరీ పసిపిల్లలైపోతున్నారు. అదే అదే పార్వశ్యం ఉంటే, అది అదే పార్వశ్యం ఉంటే. వల్లభ, వల్లభ, ఇదేనా నీ పేరు? సౌభాగ్యవతి. అప్పుడు నీ వైనమైన అడుగలి, మరి ఇప్పుడు నిన్ను పలుకరించాలనిపిస్తుంది. ప్రతాపము కుశలముగా సిరి సిరి.
ప్రియతమా నీ పరువము నీ పరవశము కుశలముగా సిరి సిరి కలలోను మదిలోను పిలచినటులనే ఉలికి పడి కలలోను మదిలోను పిలచినటులనే ఉలికి పడి ఉల్లము విసిరే వలపు గాలిలో మెల్లగా కదిలే మా కలిసి పాడినట్టే ఆనందించాను. ఈ అనుభవాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. మళ్ళీ మనం కలుస్తామని, నా హృదయాన్ని నీకు అర్పించుకోగలనని నా నమ్మకం. అమ్మాయి గారు, ఏమిటి మీ ఆలోచనలేమో ఇలా ఉన్నాయి, కానీ మీ కోసం లంక నుంచి ఒక పెళ్లి కుమారుని రప్పించారట మంత్రి గారు. పిలిపించుకొని నాకే? అమ్మాయి గారు, నా మీద కోపగించుకున్నట్టు కాదు, కానీ మీ అమ్మగారికి నాన్నగారికి కోపం రాకుండా తప్పించుకోవాలి. అప్పటికి చూద్దాంలే. సమస్త గుణగణాభరణ గుణగణాభరణ సర్వజిత్ సందామభరణ లంకరాజ్యకుల సముద్ధరణ లంకరాజ్యకుల సముద్ధరణ. ధోరణ మార్చండి. చిత్త గిరిదుర్గ వజ్రాయుధ స్థలదుర్గ హలాయుధ వనదుర్గ వైశ్వానర జలదుర్గ బడబానల జ్ఞాపకం చేశాను. పండితే వీరులకు అందమైనా పెట్టి చెండుకొని పురివచ్చు గండ గండ భయంకర గండ గండ వేరుండ. ఆపండి, ఈ దండకాలు మీకంటే వారికే బాగా వచ్చినట్టుంది. రోజు పొగిడించుకోవడం అలవాటు కదా మరి. ఇంకా స్వాగతం పూర్తి చేయండి. శ్రీ 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 సదాశివజిత్వరామకుమార స్వాగతం సుస్వాగతం. లంకరాజకుమారులకు స్వాగతం సుస్వాగతం. ఇంతకు ముందంతా సున్నా, ఇప్పుడంతా మిన్న. ఈ గొప్ప కారణం అంతా మీరు మా రాజ్యానికి రావటం కేవలం మా అదృష్టం. ప్రయాణంలో చాలా అలిసినట్టున్నారు, విశ్రమించండి. ఇదేమి మందిరం? అపో,
అబ్బో అబ్బో ఎంత గొప్ప మందిరం ఇందులో మనమందరం వారంతా మీ పరిచారకు ఆ ఇక మీరు వెళ్ళి శ్రీవారికి జరగవలసిన సఫర్యలు చూడండి మహామంత్రి గారి ఆజ్ఞ ఆ జ్ఞాపకం వచ్చింది మహేంద్రజీ ఇక్కడ మహామంత్రి అఖోరిచ్చినట్టు నీ తెలివి వాళ్ళంతా వెళ్ళిన తర్వాత నా దగ్గర ఎందుకు రా నీ కివుల ప్రదర్శన అదా అన్నా మనం భట్రాజులోని ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకుండా ఉన్నాను ఈ తప్పుగాకి ఇక్కడి నుంచి ఏం చేయాలో చెప్పు తప్పకుండా చేస్తాను ఒప్పు రే జిత్తు ఈ క్షణం నుంచి ఇక్కడ నీవు నా తమ్ముడు అన్న సంగతి మర్చిపోవాలి అయ్యో 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 ఎంత మేలు చేసిన నేను మర్చిపోగలను అంత మహాపాపం నేను చేయగలను బయటకు మాత్రమే అలా ఉండమన్నాను రా లోపల నాకు భక్తుడుగానే ఉంటు గాని అలా ఉంటావనేగా నిన్ను చెచ్చుకుంది అసలు సంగతి చెప్పన్నా నాకు సరిగ్గా తెలీదు ఈ ఊరేమిటో మీరేమిటో ఏముంది నే వేసిన ఎత్తుతో యువరాణి నీ పెళ్ళమవుతుంది యువరాణి నా పెళ్ళమవుతుందా నిజంగా నీకు నాదేముందిరా అలా అయితే రాజ్యమే మన చేతిలోకి వస్తుంది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది నేను చెప్పినట్టు చెయ్యి ఆ గొడవలన్నీ నీకెందు అవునులే ఏ గొడవ నాకెందుకంట లేని పోంతంట అన్నదే నీ యాన నువ్వు చెప్పినట్టే వింటానంట ఒరే జిత్తు ఆ ప్రాసన కాస్త మానాలిరా జిల్లు దొరా నీకేం కావాల్సి వచ్చినా వాడిని అడుగు ఓహో మనవాడన్నమాట గండడేనా రాణి బలభదేవ ఇప్పుడే వాడి అంతు తెలుస్తాడు బలదేవ నిరర్థకముగా శౌర్యము ప్రదర్శింపరాదు అవ్వా మాకు ఆశ్రయం ఇచ్చినందుకు నీకు మాట రానివ్వముగా విరాట పర్వంలో పాండవులు అజ్ఞాతవాసం నిర్వహించినట్టుగా నడుచుకుంటాం ओली
పైకి చూడ చిన్ని వనే ఎనక జారత మావయ్య సత్రంలో ఆట పెట్టించావు భలే బాగుందే ఆ ఏదో పెట్టించాలే నాయన ఏయ్ బుల్లి నువ్వు నేనే ఆ యాల నాకు దెబ్బ తగిలితే పసరేశావు అవును ఆ అశ్విని ఆట భలే బాగా ఆడేశావు వీడెవడు ఇతగాడు మా కోలవాడే తోలో కలిస్తే తోలుకొచ్చా వీడు మూగవాడు మా తమ్ముడు అయితే ఈ దండు నేసుకుని మా ఊరు మీదకి వచ్చావు అన్నమాట దండ ఎత్తానంటే మరి ఈ ఊళ్ళోనేగా మా పెద్దత్త చిన్నల్లుడి ఆ కడసారి మేనకోడలి మొగుడు ఉండేది ఆయన కోటలో కాస్త జాగెప్పిస్తాడో ఏమో అని వచ్చాం తీరు వచ్చేటప్పటికి ఆయన లేడు ఆడు లేకుంటే నేనున్నాగా రేపు కోట ముందుకొచ్చి నా పేరు చెప్పు లోనరానిస్తా రండి వెళ్దాం బుల్లెవు నిన్ను చూసిన సంతోషంలో వచ్చిన పనే మర్చిపోయా ఈశ్వరమ్మవు లంక నుంచి పెళ్లి కొడుకు వచ్చాడు పెళ్లి కొడుక అదే రాజుగారికి కాబోయే అల్లుళ్ళే ఆడికి మంచి తేగలు కావాలంటి రాజుగారి అల్లుడు తేగలు తింటాడా ఆ ఏంట మాట అబ్బే కోపడకండి తేగలు తినే వాళ్ళకి మా ఆట నచ్చుతుంది కదా అని ఓ అదే కోటలో కూడా నీ ఆట పెట్టించమంటావా సరేలే ఈశ్వరమ్మ తేగలు భలే బాగుండాయి మంత్రి గారు మెచ్చుకుంటారులే రండి వెళ్ళా గండ ఇంకా ఎంత దూరం ఉన్నాడు కొనిరా మన సుఖాసన మెచ్చట ఇది మహారాజా ఆ మాత్రం నాకు తెలుసురా కానీ అలా అడగడం రాజలక్ష్మి అన్నా పెళ్లి చూపులకు వచ్చేస్తున్నారు నే చెప్పిందంతా గుర్తుందా ఓ అందం ఏమి గమనం ఆ గమనంలోనే శమనం హాయ్ ఆర్యపుత్రి కలువలు నీ కళ్ళు కమలము నీ మోము శ్రీకారముల వంటి చెవులు నీవి తామరతూడులే తరుణి నీ బాహుల్ కంఠము శంఖనే కలికి నీది నూగారు కన్ననులే గౌను సన్నమై సున్నయైపోయని అన్ను నిన్న బుసబుస పొంగారు మిసమిసలాడు నీ అవయవాలన్నీ ఓ అజ్జనేత్రి నీకు తగినట్టి పురుషుడనే నిజము నాకు తగినట్టి చిన్ని పొన్నాది నీవు మనకు మనకిటు రాసి పెట్టిన కథాన పెళ్లి చూపులకని మన కళ్ళు కలిసే మహానుభావ వృధాగా నన్ను వర్ణించేస్తున్నారు నేను రాకుమారి ప్రీసఖిని మకరిక 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 లంకరాజు కుమారులు వారి లక్షణం చూపించారు అక్కడ అందరినీ తమతో సమానంగా చూస్తాం అంతే అంతే సమయానికి జ్ఞాపకం చేశారు చెప్తా మర్యాదకి ఒక్క ఫలం మహానుభావ మకరిక తమరి కాసనాన్ని చెప్తాం చక్రవర్తి గుర్తులు ఇలా కదవడం నేనైతేనా
మహేంద్రజిత్ వీరేనా లంకరాజ కుమారులు అవును ప్రభు వీరేనా నిశంభమావ గారు వందనములు మీరేనా అత్తగారు కారమండి ఓ చూచి చూడగానే తెలుసుకున్నా చీసవ్ రాజకుమారికి ప్రియ శుభమంగళ కళ్యాణ వరసలు తర్వాత ముందు మీ వీర ప్రతాప సాహస ధైర్య ఘనతల ఏపాటు చూడాలి అదేది లేండి గండ ప్రభు తగిలించు సంకెళ్ళు అయ్యో అన్న కాదు కాదు మహామంత్రి నాకు సంకెళ్ళు వేశారు చంపుతారా చెరలో వేస్తారా ఉరి తీస్తారా భయపడకు రా కుమార్ అలాగేమి జరగదు నాకు కాబోయే అల్లుడు నా అంతటి బలశాలి కావాలి అది పరీక్షించే పద్ధతే ముందు ఆ సంకెళ్ళను తెంపండి తర్వాత పెళ్లి చూపులు అదేమిటండి పెళ్లి చూపులకు వస్తే వారికి చేసే మర్యాద ఇదే విచారించు కామి అలాగేమి జరగదు ముందు వారు నా సంకెళ్ళను తెంపని తర్వాత నాకు జరగని మర్యాదను కూడా జరిపిస్తాను వారికి అంతే కదమ్మ అంతేనాన్న ఎప్పుడు మీ మాటే నా మాట విన్నావా రాకుమార్ తండ్రికి తగ్గ కూతురు అలాగే మామకు తగ్గ అల్లుడు కావాలి నాకు తెలుసుకోండి సంకెళ్ళు అలాగే మహారాజా మీరు మహావీరుడు మీతో తూగాలిగా మీరు చెప్పినట్టే చేస్తాను కాస్త గడువు పెంచండి గడువ అలాగే ఇచ్చాం మహేంద్రజిత్ వారిని అంతవరకు ఇక్కడే ఉంచండి చిత్తం ఉంటాం ఈ సకల గౌరవాలు ఇలాగే జరిపిస్తూ అలాగే మంత్రి గారు వారిని తగు మర్యాదలతో చూడండి ఆమె అమ్మా గండ సంకళి తీసి नी तमुने महामंत्री నాళ్ళైనా సరే ఈ గొలుసులు చంపాలి ప్రే ప్రే అనిపించుకోవాలి తిను నవ్వుతూనే కనుగొడుతున్నావే చిన్నది సైగా చేసిన కన్నుకు ధన్యవాదములు కన్ను వెన్ హుషారుగా ఉన్నది పూలవాల్యడ ఏమిటండి వర్ణన నీ వంటి కన్యామణులు కనిపిస్తే కౌలు ఇంతేగా మరి అంతేనా అండి అంతే అది సరే నీవు ఇలా వచ్చేందుకు అన్నట్టు మర్చాను మహారాణి గారు మీకు ప్రసాదం పంపించారు చూసావా మన ప్రభావం ప్రసాద కార్యదర్శిని కాగానే ప్రసాదం వచ్చేసింది మహారాణి గారు పంపించారా అంటే ఆశీర్వదించారన్నమాట అయితే యువరాణి కూడా అరే అదేమిటి యువరాణి పేరు ఎత్తితేనే అసూయ పడుతున్నావు నీ ఒంటికి పడదా ఏమిటి అలా చేయకండి ఇక ఏం చేసినా ఆధారే కోటకి అల్లుడుగా పోతున్నాడు వెళ్ళండి ఉండండి ఉండండి విలవలాక్షులు గరగనలు తలించి ఏం కావాలో కోరుకోండి నాకు బంగారపు గాజులు కావాలి నాకు దండగడవలు కావాలండి నాకు పట్టిడు కావాలి దండ మెచ్చుకోకు మంది వట్టి గౌరవోద్యోగమే జీతం నాతం లేదుగా ఇవన్నీ ఎలా ఇవ్వగలను వాళ్ళ గోళ మీకు తెలవలా రేపు అమాస కదా కొల్లారం బండి తీస్తారుగా రాజనగరాన్ని మంత్రి గారు కొల్లగొడతారు ఏమిటి రా
గురుగారి నగరాన్ని మంత్రి గారు కొల్లగొడతారా అంత అయోమయంగా ఉంది దొరవు ఓహో అర్థమైంది అర్థమైంది మేము స్వయంగా వెళ్తాం ఆ కొల్లెవుడు మేము చూస్తాం మీకేం కావాలో అవన్నీ తెస్తాం సరే సరే కాదు ప్రే ప్రే అనండి మన శ్రీపుర నాయకుడు ఎక్కడ ఉన్నాడు ఇన్నాళ్ళ నుంచి కోటలోనే ఉన్నాడా నాయనా మీ మాటల్ని బట్టి చూస్తే నాకు అనుమానంగా ఉంది మీ నాయకుణ్ణి ఆ మహేంద్ర చిత్తు పొట్టన పెట్టుకొని ఉంటాడు లేదా తన పక్షం చేరమని బలవంత పెడుతూనన్నా ఉంటాడు బలదేవా అయితే నేనే స్వయంగా వెళ్ళి ఆ నిశ్చింపుణ్ణి కలుసుకుంటా అదెట్టా నాయనా ఇక్కడ సంగతి నీకు అసలు తెలియనట్టుందే లేనిపోని నేరాలు కల్పించి ఉరి శిక్షలు వేయించడానికి మంత్రి గారు తీసుకెళ్తే తప్ప రాజదర్శనం ఎవ్వరికీ దొరకదు ఇక్కడ బలదేవా ఆ మంత్రి ఎవడో మంచి గటికుడే అయితే ముందు వాడి పని పట్టాలి మంత్రుల పని పట్టవలసింది భుజబలంతో కాదు బుద్ధి బలంతో ఏమిటా కోలాహలం ఇవాళ అమావాస్య గడు మంత్రి గారు కొల్లకొచ్చారు ఇక్కడే ఉంటుంది పౌరులందరూ వచ్చి ఇంటికొక్కడు చొప్పున తిప్పెల్లో నగా నత్ర ఆవేశపోవాలి ఇన్నారుగా జనం వృద్ధిగా వచ్చి కట్టాలు చెల్లించుకోవాలి లేకపోతే కొరడా దెబ్బలే అవును మంత్రి నాకు తలగడుగుతాను మనం వసూలు చేస్తున్నది పన్నుల సందాల లంకరాజు కుమారులు గ్రహించలే మన రాజ్యంలో మేలైనవి విలువైనవన్నీ మన సొత్తు ఓహో అంటే మన సొమ్ము మనం పుచ్చుకుంటున్నాం అన్నమాట కనివండి కనివండి దరా వీడు ఏమి చెల్లించలే అంటున్నారు దరా నాకు తగిలేదా కట్టకి అంటారు అసలు అసలు అయ్యో ఏం కర్మే ఇది నీ మంగళసూత్రం అయితే పసుపు తాడు కట్టుకుంటుందిలే చూడండి ఆడపిల్ల భక్తి రాజభక్తి చూపిస్తోంది అంతా అలా ఉండాలి దొరా ఆ మూల కొట్టాలు మొరాయిస్తున్నారట పద నువ్వేమి చేయవా పరమానంద విశాల ముఖార విందంతో వేస్తున్నావు బంగారమేనా ఏమిటా మాట మీ కోపం చూస్తే బంగారమే వేసినట్టుంది ఈ సంసార జంభాల జంజాటంలో ఎక్కడిది తీయని పాట మధుర గీతం పటులు వెళ్ళి ఆ పాడే గొంతును పట్టండి అరే ఇందాక నుంచి చూడలేదు లేవే నన్ను చూసి లేచి దండం పెట్టాలి ఎలా పాటు ఎలాగేమిటి ఇదిగో ఎలాగ ఎదవూరు ఏ ఊరు అన్ని చెప్పి చేయించుకోవాలి ఇంకా కూర్చున్నామయ్యా లేచి నిలబడి దండం పెట్టావు లేవలేను బాబు కుంటివాణ్ణండి అయినా లేచి నిలబడి దండం పెట్టాలి ఒక కాలు లేదు బాబు లేకపోతేనే కొంగ నిలబెట్టలే జపం చేయటలే అలాగే లేచి నిలబడి దండం పెట్టాలి భటులు వాడు లేచి దగ్గర కొట్టండి ఒంటి కాలు మీద మహానుభావ మా దొక్క మనవి మా మాని ఇటుకోసం మాట్లాడావు గాని మేం మహారాజులం సెలవిచ్చుకో ఓహో అలాగా సెలవే ఇచ్చుకుంటాను ఇందాక దండం పెట్టడం ఎలాగో చూపించారు ఇప్పుడు ఒంటి కాలు మీద నిలబడటం కూడా ఎలాగో చూపిస్తే ఏమి తెలివి మాకు రెండు కాళ్ళు ఉండగా ఒంటి కాలు మీద ఎలాగయ్యా నిలబడడం అబ్బే ఎందుకు చాలా తేలిక ఒక కాలు వెనక కొడతాను ఎలా ఇలాగా పట్టుకుంటారా నేనేం భయపడతాను అనుకున్నారా ఓ సరే మీ రాజుగారిని చూస్తాను పదండి పదండి
నన్ను మూర్చించి తీర్చావు. ఎవడురా నీవు? మన బుల్లి తమ్ముళ్ళే మంచోడ, నీకు సేవ చేస్తానంట. కాళ్ళు బాగానే పడుతున్నాడు, ఉండని కానివ్వండి, బుడ్డులు కానివ్వండి. శ్రీ 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 సింహ చక్రవర్తి కుమారీ సమితులై కొలువును అలంకరిస్తున్నా. బహుపరా బహుపరా బహుపరా. మహేంద్రజిత్, ఏమిటి కార్యక్రమం? మహాప్రభు, అవధరించండి మా నగరాయణంలో దొరికిన ధనం. ఇదేమి ఇంతేనా దొరికింది? అవును ప్రభు. ఏ దేశం కొట్టుపోయిందా, లేక నేను స్వయంగా కదలాలా? అక్కర్లేదు ప్రభు, ఇప్పటికే మన దెబ్బతో ఉన్నవాళ్ళు కూడా లేని వాళ్ళతో సమానమైనారు ప్రభు. అలాగా? ఏమిటిది చెల్ల పెంకు ప్రభు? తెలుస్తూనే ఉంది, ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఎవడో ధనానికి బదులు చెల్ల పెంకు వేశాడు ప్రభు. ఎంత మోసం ఎంత మోసం, ప్రజలు తెలివి మీరిపోయినారు ప్రభు. అందుకని ఊరుకుంటామా? ఏమ్మా, అసలు ఈ కొల్లలు ఎందుకు నాన్న? హా మహేంద్రజిత్, ఎందుకు ఈ కొల్లలు? కొల్లలు లేకపోతే రాజ్యాలు ఎలా సాగుతాయి ప్రభు? ప్రజలు బుద్ధిగా వచ్చి భక్తితో పన్నులు చెల్లిస్తారా? అయితే పెద్ద చిక్కేనే. హా మహేంద్రజిత్, దీనికి ఒక్కటే ఉపాయం, కొత్త పంటలు వచ్చి ప్రజలు మళ్ళీ కోలుకునే వరకు ఆపండి ఈ కొల్లలు. మహాప్రసాదు, నిన్ను మెచ్చగనే చాలుదును మన్నీడా, నిశుంభేశ నీ కన్నుల్ రెండును సూర్యచంద్రుల వలె కన్పట్టే విష్ణుండవై మన్ను మిన్నురు చేర్చి ఏకముగా నీ క్వానేలుతున్నాడవు అన్నన్నా. అన్నా మంత్రి మహేంద్రజిత్తు. సరే అయ్యారే పురే బాపురే. ఎవరు? నన్నేం మర్చిపోయారా ప్రభు? అకలంకలం కాపూర్ నుంచి పెళ్లి చూపులకి నరుదించిన శ్రీ 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 సర్వజిత్తు నామధేయుణ్ణి. అవును, మీరింకా ఇక్కడే ఉన్నారా? ఆశ్చర్యపడుతున్నారా ప్రభు? అదేదో గొలుసు తెంపే వరకు నన్ను ఇక్కడే ఉండమని ఆజ్ఞాపించారుగా. ఉన్నాను, ఉద్యోగం పురుష లక్షణమని. కానీ మీరిచ్చిన గౌరవోద్యోగ నిర్వహణలోనే నా బుద్ధిని ప్రయోగిస్తున్నాను. అది సరే, ఈ బుద్ధి ఏమిటి? అన్నగారు, మంత్రి గారు మేలి వస్తువులన్నీ రాజుగారు సొత్తే అన్నారు. అందుకని ఈ మేలి వస్తువును తమకు కానుగా పట్టుకొచ్చాను, స్వీకరించండి. సరే, నేరమేమిటి? ప్రభు, నా నేరం ఏమిటో నాకు తెలియదు. నేనేదో పాడుకుంటూ కూర్చుంటే నన్ను పట్టుకొని తీసుకువచ్చారు. అబ్బే, నీ తప్పేం లేదమ్మా, నువ్వు భయపడకు, నేను ఉన్నాను. ప్రభు, ఈమె కంఠం బహు శ్రావ్యమైంది, మధురాతి మధురమైంది, అంటే కోకిల్ని చంపి పుట్టింది, విలువలేంది. మీరు వస్తూ పట్టుకుంది. ఇంకా నయం, ఆ గొంతు కాస్త కోసి తెచ్చావు కాదు. ఏమిటమ్మా ఈ గొడవ? నాన్న, ఆ అమ్మాయికి బహుమతి ఇచ్చి పంపించండి. మహేంద్రజిత్, విన్నావుగా, ఇదేమిటి గుంటువాణి తెచ్చారు? గుంటువాడైతేనే విడిమూలనే కదండి, వాడు నన్ను కొట్టింది. వాడెవడు? ఎవడి ఆజ్ఞ నాకు? వీడే వీడే వీడేమిటి? అదే వారే వారే. మరువరాని సంఘటన, ఆ కొలను వద్ద నా హృదయమును పరవశింపచేసి. నాన్న, పాపం ఆ యువకుడెవరో రానున్న ప్రమాదాన్ని గుర్తించగా ఏమేమో మాట్లాడుతున్నారు. యువరాణి, చక్కగా సెలవిచ్చా. అది సరే, నీ నేరం ఏమిటో చెప్పు. నేరమా? కాదా మరి, గొడ్డలి గండ్రగొడ్డలి పెట్టి టపా టపామని కొట్టి పడగొట్టి
ఇవన్నీ ననుకుంటున్నారేమో ప్రభు, నేను తమ రాజకీయ గౌరవోద్యోగిని. మహారాజా, వీడు చాలా రాజద్రోహం చేసినాడు, మొహరం శిక్షణ. మీ రాజగౌరవాల కోసం సాధువులను హింసించి పన్నుల పేరుతో ప్రజలను పీడించే ప్రభుత్వాన్ని నిరోధించడం, జనసామాన్యాన్ని రక్షించడం నేరం. చూసారా వీడి పగరు? రాజాజురాజులు, చక్రవర్తులు, సాక్షాత్తు దైవ సమానులైన మీరుండగా ప్రజలను రక్షించేవాడు తానట. అవును, రాజులు నేనుండగా మధ్యాహ్నం ఇవ్వడం పోయి ప్రజలు నీతో మొరబెట్టుకున్నారా? అవును మరి, మీ అమాత్యులు, రాజాధికారులు మదాంధులై దేశాన్ని కొల్లగొడుతూ ఉంటే, మీరు కోటలో గూడు కట్టుకుని కళ్ళు మూసుకుని నిద్రపోతూ ఉంటే ఏమన్నా ప్రజారక్షణ భారం మా మీద పడింది అని అంటున్నాను. నా సభలో నన్నే ధిక్కరిస్తున్నావా? ఏమిటి ఏమిటి? ఓహో, ఇది ఒక సభ? ఇది సభయా? దోపిడీ గండ్ల కూటమి. ఈ ఆటవికుల అండతో కొల్లలు సాగిస్తున్న గజదొంగ వలె ఉన్నావు కాని మహారాజుగా మాత్రము లేవు. ఎందుకని? లేకపోతే ఇంత భయం ఎందుకు? ఈ కవచం ఎందుకు? బోనులో ఉన్న పెద్ద పులి వలె ఉన్నావు. ఏమిటి పెద్ద పులిన? కాకపోతే ఎలుగు బంటువు. కూర్చురా, ఒళ్ళు తెలియక పెడుతున్నావు. నీ పొగరికి చేశాడు. నిసింహ మహారాజా, నీకే ఆపద రాదు, మీ చుట్టూ ఉన్న ఈ భయాన్ని నిర్మూలిస్తున్నారు. ఏమి బలం, ఏమి సాహసం అమి? మహారాజా, నువ్వుండబ్బాయి మహేంద్రజిత్, వీళ్ళు జాగ్రత్తగా సత్కరించు, అతిథి గృహాన్ని తీసుకెళ్ళు. అమ్మాయి రా, రమ్మా. మంత్రి గారు, మీ రాజుగారి తత్వం మాకేమీ బోధపట్టడం లేదు. మీకు ఇంకా తెలియడంలే, మీరు ఇట్టే సంఖ్యలు తెంపేశారుగా. మీరు దయచేయండి, మిమ్మల్ని సత్కరించమని రాజాజ్ఞ. ఓహో, మీరు మరీ విచిత్రంగా ఉన్నారే. ముందు ముందు మీకే తెలుస్తుంది. దయచేయండి, దయచేయండి.
ఎన్నడూ లేని ఏమిటండి అమ్మాయి పరవశం ఆ అదే మీ బాగా జ్ఞాపకం చేసుకో మన పెళ్ళికి ముందు నేను మరగజాన్ని వంచినప్పుడు నువ్వు ఇలాగే పరవశించావటగా ఇప్పుడు నా సంగతి ఎందుకు అమ్మాయి సంగతి చెప్పండి అది చెబుదామని వస్తేనే తమరు గడియ బిగించుకుని లోపల కూర్చుంటుంది అప్పుడు అలంకారం చేసుకుంటున్నాను ఇప్పుడు చెప్పండి అన్నా మన ధీరుడు వచ్చినప్పటి నుంచి శ్రీపుర నాయకుడు శ్రీపుర నాయకుడు అని కలరుస్తున్నాడే ఆ ప్రభుత్వుడు ఎవరు ఎవరైతే ఏమిరా ఈయన్ని ఆయన దగ్గరికి పంపటానికేగా మన ప్రయత్నం ఆయన ఎక్కడున్నాడు చూడు వాడికి ఏమైంది నా తల తిరుగుతుందా లేక ఈ గదే తిరుగుతుందా ఈ సొరంగం ఎవరూ తప్పించుకోలేని పద్మవ్యూహంలోకి చేరుతుంది మన అభిమన్యుని కూడా తీసుకుంటా అభిమన్యుడు ఏమిటి అదేరా మన అతిథి ఇక్కడ ఇక్కడికి కాదురా అక్కడికి తీసుకురా పడేద్దాం అన్నా నువ్వు అనుమతిస్తే ఒక్క మాట ఏమిటి అదే ఆ వీరుడు మన గొలుసు తెంపడే అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్న తర్వాత నీ తెలివి నువ్వు పోయి ఇక్కడి నుంచి మరి అభిమయుడిని రాజుగారు అడిగితే పారిపోయాడని చెబుదాం నాకు అలాగే తప్పింది చూసావన్నా నీ తెలివి కాస్త కాస్త నాకు అడ్డుతుంది పంచబాణ ఒక బాణమైన వేయాలో ఈ బాణ మహిమ చూపాలో
చూసారా ఈ మందు ఎంత కందులు పండుగగా ఉందో ఓహో సభాలంకారంగా ఉండవలసిన సింహాసనం మందిరంలో ఉంది ఇది బ్రహ్మపురం వారిది దీని మీద కూర్చొని ఉన్నప్పుడే రాజుగారి తల కొట్టేసి ఆ సింహాసనమా మీరా అబ్బే మీ రావలసి పేగుల్లకి బిడిలా ఉన్నారు మీ దగ్గర అధిక ప్రసంగం కూడదు కూర్చోండి కూర్చోండి అనుమానించకండి అందులో ఏమీ లేదండి కూర్చోండి ఏమీ లేదంటారు ఏమిటండి ఇంత శిల్ప సంపద కనిపిస్తూ ఉంటే అదే 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 కూర్చోండి కూర్చోండి కూర్చుంటే ఎలా కనిపిస్తుందండి శిల్పాన్ని చూడనివ్వండి చూడండి నాదికే చూడండి మహానుభావ నువ్వు చెప్పింది అక్షరాల నిజం ఇక్కడే శాశ్వతంగా అదే మా కోరిక ఓహో అదేనా మీ ఇక్కడ కూర్చుంటేలా కాపీడు దయచేయండి దయచేయండి ఈ బొమ్మ చూచారు చూడ్డానికి ఎన్నో మిట్టపొలాలు కనిపిస్తున్నాయి తట్టి చూస్తే నున్నగా ఉంటుంది ఆ రాసి ఏమిటో మీరు కనిపెట్టి చెప్పాలి ఆ కన్నుల తీరు ఆ బుగ్గల తీరు ఆ వంపు ఆ సొంపు నువ్వు ఎక్కడికి వచ్చావురా అక్కడ పెట్టు రండి దయచేయండి చూడండి ఆ చూడ్డానికి అంత నున్నగా కనబడుతుందా మీరు చెప్పేదంతా నిజమేనంటారా అయితే ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది పదండి పదండి ఏమిటది కంగారు పడతారు అదే ఏలేదండి కూర్చోండి కూర్చోండి చూడండి మొన్న మీరు గొలుసులు తెంపారే ఎలా తెంపారు ఏమి తింటే మీకు అంత బలం వచ్చింది ఏం చేస్తే వచ్చింది అంత బలం మీకు ఆ కిటుకు కాస్త నాకు చెప్పండి జిత్తు నీకు చెప్పాలనే ఉంది కానీ నిద్ర ముంచుకొస్తుంది కాసేపు కునుకుతాను నిద్ర పట్టింది ఈ మిఠాయి తీసుకెళ్ళి అక్కడ పెడతాను ఆకలిస్తుంది వచ్చి తింటాడు అందులో పడతాడు అంత ముద్దు నిద్రపోయేవాడిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నయ్యా అన్నయ్య మంచి ఆలోచన తట్టింది ఆర్త త్రాణ ప్రయాణ రక్షించు రక్షించు అయ్యో రక్షించండి రక్షించండి రాడేంటి ఆర్త త్రాణ ప్రయాణ రక్షించు అయ్యో 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 రక్షించు 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 వేసిన తప్పులు వేసినట్టే ఉన్నాయి ఎలా తప్పించుకోడు అన్న వీడి దగ్గర ఏదో మంత్రశక్తి ఉంటుంది గంగా దేవుడు తప్పించకపోయాడు కోటంత గాలించండి చూసావా వీరం
శాంతం శృంగారం గల వీరుడే గాని ఏ మనిషే ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు అటు నన్ను మోసం లాగుతూ ఉంటే నన్ను విడిపించడానికి వచ్చి తను జబ్బ పట్టుకు లాగుతాడు నేనేం కావాలనుకున్నాడు పైగా పెద్ద యోగేశ్వరుల్లా చెప్పాడే యువతీ యువకులు ఎక్కడ సంగతులు అక్కడే మర్చిపోవాలట మరి మీరు మర్చిపోలేదుగా ఆయన మాత్రం మర్చిపోగలిగాడు అనుకున్నావా ఇదిగో తీరు మరి మీసం అదే కుదరకుండా వచ్చింది ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇలా టీవీగా విలాసంగా మీటితే అప్పుడు చూడాలి ఆ మీసం ఆ సోయగం ఇప్పుడు గుర్తుకొచ్చింది మకరిగా మీరు ఇక్కడ అవును నేనే మీరంత సాహసులైనా ఎక్కడికి వచ్చారేమిటి ఇది నా ఏకాంత మందిరం ఎవరైనా చూస్తే ఎవరు చూడరనేగా నా అదృష్టం నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది చాలించండి మీ చమత్కారాలు మీ ధైర్య సాహసాలు చూసి మా నాన్నగారు మిమ్మల్ని ఎంతో మెచ్చుకున్నారు ఓహో అయితే మీరు మెచ్చుకోలేదన్నమాట నా మాట విడిచిపెట్టండి మీరు ఇక్కడికి వచ్చారని తెలిస్తే మా నాన్నగారి కోపం రావచ్చు మీ నాన్న మాట ఎలా ఉన్నా ముందు మీకు ఇష్టం లేనట్టుగా ఉంది అయితే వెళ్ళిపోతాను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు ఏమండి 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 అది కాదు लाभ मुखमस्त అయ్యో అవసరం నాకున్నదండి నా మాట విను ఇదంతా నా మీద ప్రేమేనా మరే ఆ మకరిక అప్పుడప్పుడు నీ గొంతుకుతో పిలిచి నన్ను అల్లరి చేస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా అలానే అనుకున్నా అనుకుంటే అనుకున్నావు గాని సభలో ఆ యువకుని చూసావుగా ఇట్టే గొలుసులు తెంచేసుకున్నాడు మీ నాన్నగారు తెగ మురిసిపోతున్నారు నీకూడా నచ్చాడా చెప్పు తల్లి నాదే ఉందమ్మా నీకు నాన్నకు ఇష్టమైతే సరే నా గుండె వరకు తీర్చేసావు తల్లి ఇప్పుడే మీ నాన్నగారితో చెప్పి ముహూర్తం పెట్టిస్తాను అమ్మా అతను ఎవరో ఏమిటో వైనం తెలుసుకున్నారా ఆ అబ్బాయిని పిలిపించి అవన్నీ మాట్లాడం నువ్వు కూడా రా నాన్నగారి దగ్గరికి నేరాను పో ఎన్నాళ్ళకి చూసానే సిగ్గు అమ్మాయి ఫల అన్ని విధాలా నాకు తగిన అల్లుడు ఇన్నాళ్లకు దొరికాడు అవునండి ఆ అబ్బాయి వైనం ఏమిటో తెలుసుకోవాలి కదా అని ఇంకేం తెలియాలి అంతటి బలశాలిని అంతటి స్ఫురద్రూపిణి నేను ఎక్కడా చూడలేదు ఆయన పిలిపిస్తున్నాగా అన్ని తెలుస్తాయి అమ్మాయి రేపు పౌర్ణమికే గాని పుట్టినరోజు ఆ రోజే నీకు పెళ్లి యువరాణి పట్టాభిషేకం అన్ని ప్రభు క్షమించాలి ప్రభు మేము శుభంగా మాట్లాడుతూ ఉంటే మధ్య నీ క్షమాపణ లేదు ఏం జరిగింది మన అతిథి ఆయనకి ఏ ఆపద రాలేదు కదా లేదు ప్రభు కాదు ప్రభు మోసం జరిగింది అతడు ఎవరనుకున్నారు మన శ్రీకాకుళం యువరాజు మన ఆగర్భ శత్రు
నాకు పోటి నిలిచిన ఏకవీరుడు వీడా? పట్టి చెరలతో ఏంటి? చెరలోనే కాదు పాతాళంలోనే చూద్దాం అనుకున్నాను, కానీ వాడు నా కళ్ళలోనే తుమ్ము కొట్టి కోటం ప్రగాలించండి. వాడు నన్ను మోసం చేయడానికే వచ్చాడు. నా కూతుర్ని పెళ్ళాడి నన్నే వంచాలనుకున్నాడు. నా కళ్ళల్లో దుమ్ము కొట్టడానికి నేనేం గుడ్డివాడిని కాదు. ఒక్క గదాఘాతంతో వారు తల వేయి రెక్కల చేస్తా. అమ్మాయి ముచ్చబడిపోయిందండి. మూర్ఛత ఏల్చండి. మహేంద్రజీ ఇంకా నుంచున్నావే, ఈ క్షణాన వాడంతు తేలాలి. ఏమైంది దొరికాడా? ఓటంతా గాలించాం. యువరాణి గారి మందిరం ఒక్కటే మిగిలింది. మోహన రమణుడ ముందుగా వస్తే తలుపు తీయవే పామానను కళ్ళ చూడలేమా. విసిగి విసిగి నా హృదయ కవాటము, విసిగి విసిగి నా హృదయ కవాటము, ఎప్పుడు ప్రేమయనే తిరుతాళము చెవితో, ప్రేమయనే తిరుతాళము చెవితో తెరువవచ్చునే భామా తెరువు చూడవేలేమా. పూవగలు బరువుగా తెస్తిని తలుపు తీయవే బామా నా తలపు తెలియవేలేమా. బయట మొమ్మంటే తేగలు తెచ్చావా? ఆరే నీ బత్తి కూలా నువ్వు ఒక నవ్వులు. భలే రుచిగా ఉందండి. నీకు రుచి ఉంది, అయితే నీకు నాకు చూడు, ఈ కోట్లో కూడా అందరికీ రద్దే. సిరి సిరి విజయేశ్వరి, మన ప్రేమ రహస్యం బయటపడదని మా నాన్నగారు మండిపడ్డా. నన్ను నిర్బంధంలో ఉంచి వేరే పెళ్లి కూడా ఏర్పాటు చేశారు, అందుకని భరించలేక పారిపోయి వచ్చాను. మహా గొప్ప పని చేశావు. పద ఎక్కడికి? ఎక్కడికి? మీ నాన్నగారి దగ్గర. ఈ సంగతి స్వయంగా తెలుసు. వల్లభదేవా, ఏమిటి శరణు కోరి వచ్చిన అబలను సంరక్షించటం మన విధి కాదా? అవునండి. అంతకంటే సంఘ ధర్మాన్ని సంఘ న్యాయాన్ని కాపాడుతున్న విధి. విజయేశ్వరి పద. ఏమండి, మీరు అక్కడికి రావడం చాలా అపాయం. మరేం పర్వాలేదు, ఇప్పుడు మనం ఏమనుకుంటే ఏం లాభం? నా చిట్టి తల్లి ఎక్కడుందో, ఎన్ని బాధలు పడుతుందో, ఇలా జరుగుతుందనే భయపడుతూనే ఉన్నా. మీ నిర్లక్ష్యమే ఇంతవరకు తెచ్చింది. నే చెప్పినప్పుడే అమ్మాయికి పెళ్లి చేసి ఉంటే ఈ అపరదిష్ట దాపరించేది కాదుగా. అవి ఏం చేస్తాం, మోసం జరిగిందండి కుట్ర. ఎవరో దుర్మార్గుడు నన్ను మోసం చేశాడు, లేకపోతే నా కూతురు నా కళ్ళల్లోనే దుమ్ము కొట్టి పారిపోతుందా మహేంద్రజిత్? నిజం ప్రభు, ఎవరి ప్రేరణ లేకపోతే యువరాణి ఇంతకు సాహసించలేదు. కానీ ఆ సాహసి ఎవడు నాకు తెలుసు. ఎవడు వాడు? ఇంకెవడు వాడి? ఆ వల్లభ దేవుడే. దేవుడా? దేవుడా? అవును ప్రభు, ఈ ఘన కార్యం చేయటం కోసమే ఈ ఊళ్ళో శిష్ట వేసుకొని కూర్చున్నారు. ఎక్కడ? పరిజనంతో పాటు మన ఊరి సత్రంలోనే ఉంటున్నట్టు ఇంతకు ముందే తెలిసింది. బంధించడానికి జట్టను పంపించుదామనే మీ ఆజ్ఞ కోసం వచ్చాను, కానీ సైన్యమే అవసరం అనుకుంటాను. వాడు ఏకవీరుడు కదా మహేంద్రజిత్? వాడు ఏకవీరుడే కాని శతవీరుడే కాని
మీరెవరో రానవసరం లేదు. రావనదు కూడా నేనే వెళ్తా. స్వయంగా నా పగ తీర్చుకొస్తాను మహేంద్రజే. చూడండి, మా నాన్నగారు ఆగ్రహ వేసంతో వస్తున్నారు. పట్టుకో, పట్టుకోండి, పట్టుకోండి, వీడే వీడే. ఆగండి, స్వయంగా వచ్చిన వాడిని మీరు పట్టుకునేది ఏమిటి? బుద్ధిహీనత. ఓయ్, నీవేనా దేవుణ్ణి అని చెప్పుకుంటూ మా రాజ్యంలో తిరుగుబాటు లేపి అరాచకాన్ని రెచ్చగొట్టి చివరకు మా అమ్మాయిని అపహరించావు. ఏమి దేవుడు నీవు? మీ అనుచరులు ఏదో కల్పించి ఉంటారు. నేను మాత్రం శ్రీకాకుళపు విష్ణుదేవునికి సామ్రాజ్య సర్వస్వం సమర్పించిన శ్రీ సుచంద్రుల వారి కుమారుడను. నన్ను వల్లభదేవుడు అంటారు. ఓ అలాగా? అయితే ఇప్పుడు నువ్వు చేసిన పనికి అర్థమేమిటి? ఏమున్నది? మీ కుమార్తెను మీకు సురక్షితంగా అప్పగిస్తున్నాను. ఏదో కుట్ర. ముందు అపహరించడం దేనికి, ఇప్పుడు అప్పగించడం దేనికి? నాన్న, వారు నన్ను అపహరించలేదు. నేనే వారిని వరించి వెళ్ళాను. ఏమిటి, నువ్వే వరించి వెళ్ళావా? కానీ మీ ఇష్టం లేకుండా అలా వెళ్ళడం తప్పని నాకు బుద్ధి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. ఓహో అలాగా. ఓయ్, అయితే నువ్వు నా కుమార్తెను వరించలేదన్నమాట? ప్రాణాధికంగా ప్రేమిస్తున్నావు. అయినా ఇదేమి తెలివి? మీ ఇద్దరు నా వద్దకు ఎందుకు వచ్చారు? నిన్ను సంహరించడమే నా సంకల్పం. మీ సంకల్పం ఏదైనా నా కర్తవ్యం, నేను నిర్వహించాను. నేను ఆంధ్రుడు. సలక్షణముగా జననీ జనకులు కాళ్ళు గడిగి కన్యాదానం చేయడం, వరుడు స్వీకరించడం మా దేశాచారం. అదే మా నాగరికం. మీరు సంతోషంగా కన్యాదానము చేసిన గాని మీ కన్యను నేను స్వీకరించను. ప్రభు, నువ్వుండు. ఓయ్, నాగరికమని బెదిరిస్తే నిన్ను విడిచిపెట్టాలనుకున్నావా? భటులు, బంధించండి. ఆగండి, బంధించడం ఆ తర్వాత. ఏకవీర నిసింహ మహారాజు కృతజ్ఞతా సూచకంగా ఇచ్చిన ఈ ముద్రిక నా వేలిన ఉండటం తగదు. గండ, పట్టుకోండి, పట్టుకోండి. ఆగండి, అతన్ని సమీపిస్తే మీ తలలో వేయి రెక్కలు చేస్తాను. మహావీర, నీ ధైర్యానికి సాహసానికి గర్వపడుతున్నాను. నువ్వు యథేచ్ఛగా పోవచ్చు. మహేంద్రజిత్, కోట దాటిన తర్వాత పట్టుకో చేతనైతే. నాన్న, నన్ను క్షమించండి. నాన్న, క్షమించడం దేనికమ్మా? సంతోషించేవాణ్ణి శత్రువు కుమారుడే కాకపోతే. కొంచెం ఆలోచించండి నాన్న. అమ్మాయి, నీకేమి తెలియదు, ఊరుకో. ఏమిటి వారి పట్టు? నేనే స్వయంగా కన్యాదానం చేస్తే గాని స్వీకరించడా? అది వారి ఆచారమా? అది వారి నాగరికమా? అని ఇదే చెప్తున్నాను, మనకి ఆచారాలున్నాయి, నాగరికం కూడా ఉంది. ఆ సుచంద్రుడే స్వయంగా వచ్చి మన అమ్మాయిని అడగాలి, మనం ఇవ్వాలి, అది మనకి గౌరవం. అవునండి. మహేంద్రజిత్, ఆ సుచంద్రుల వారికి ఇప్పుడే సత్కారపూర్వకంగా ఆహ్వానం పంపిస్తాను, వాయువేగంతో పిలిపిస్తాను. ఇంకా ఇక్కడే ఉన్నారా? చెప్తాం. అమ్మాయి, నీకేమీ కోపం అక్కర్లేదు. మీ మామగారు వచ్చే వరకు మాలుడు గారు సత్రంలోనే ఉండని పర్వాలేదు. ఆ సుచంద్రుల్ని ఆహ్వానించాలి. నిశంభుండి మారణ హోమం చెయ్యాల్సిందే. ఒప్పేసుకున్నా, కానీ అంత బలం రాని ఎట్లా పట్టేది? ఆ బలం కాదురా కావలసింది. ఇది గొక్క బడితి ఆ చండ ప్రచండ ఏకవీర మత మాసంగం వంగి లొంగి భంగపడాల్సింది. సరా, రాజుగారు మిమ్మల్ని తొందరగా రమ్మన్నారు. అవును, ఇంకంత తొందరగానే జరగాలి. బాగున్నాయి, బాగున్నాయి. ఇంకా మీరు ఆజ్ఞ చేస్తే మేము ఎంత పని అయినా చేస్తాం. మా సిరి సంపాదనని విరజం చేస్తాం. మేము చేసే స్వాగతాలంకారాలు తోరణాలు చూసి శ్రీకాకుళం పెళ్లి వారు మూర్చపోవాలి. మన వైభవం ఏమిటో మా విజయేశ్వరి వివాహంలో జగద్విదితం కావాలి. మన్నించండి మహారాజా, నేను చేయవలసిన పనుల్లో ఒక్కటి మిగిలిపోతే అది కాజేసుకొచ్చాను. ఏమిటది? ఇదే వియ్యాల వారిని చిత్తు చేయటానికి తెప్పించిన లంకరసం. ఒక్క చుక్క చాలు, స్వర్గం కనిపిస్తుంది. మరి మీరు ప్రారంభోత్సవం చేయాలి. అలాగే, అమోఘంగా ఉంది.
ఏమిటిది మైకవా మత్త మహేంద్ర చూశారా ఈ వీళ్ళ కేసని ఖడ్గమృగం వాడి తూలి ఎలా పడిపోయిందో ఈ ఘటాన్ని జంత్రగృహానికి చేర్పించు నువ్వు నీ జట్టు నిశుంభుని సత్తా తెలిసిన వాడు వాడు మత్తులో ఉన్నా జాగ్రత్తగా ఉండండి కాస్తి కదిలినట్టు కనపడినా కథకటాలు యువతల నుంచే పొడిచేయను దుర్మార్గుడు ఇన్నాళ్ళు నక్క వినయాలు నటించి ఇంత స్వామి ద్రోహం చేసే తెగో నీకెలా వచ్చిందిరా పాపం పండింది లేదు అత్తగారు లేదు నీ భర్త ఒట్టి ఆటవికుడు వాడికి రాజ్యదాహం పుట్టించాడు వాడి భుజబలంతో ఇన్ని దేశాలు కొట్టించి కోటలు కట్టించి కడుకున్న బుద్ధిబలంతో వాడి తలనే కొట్టి అలా అలా నెట్టివేయగలిగాను నా పుణ్యం పండటమే కాని పాపం కాదు అత్తగారు మకరికాది ఏమిటి వాడిన ముఖం వేడి కన్నీరు దీనికి కారణం మీ మహేంద్ర చిత్తు గారు మహారాజు మహారాణిని మా రాకుమారిని బంధించారటగా అవును అందుకు నాతో పాటు సంతోషించాలి గాని విచారిస్తావెందుకు అదేమిటండి అవును ఆ వేడి కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చాయి ఇక మహారాజు భయం పోయింది యువరాణి అడ్డు తొలగింది గొలుసులు పీడ వదిలింది మనం మనం మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా నేనంత సుందరినా అండి మట్టి సుందర తొలి చూపులోనే నా మనసును హరించిన జగదేక సుందరవి నీ ముఖం ముందు ఆ చంద్రబింబం ఛీ నీ కళ్ళ ముందు ఆ నక్షత్రాలు తూ నీ ముందు నేను నీ మాటలు కొత్తగా ఉన్నాయే నీ కొత్తగా కావచ్చు నాకు పాతేగా నిన్ను మొదటిసారిగా చూచినప్పుడు నాలో కలిగిన ఆ సముద్ర మథనం ఏం చెప్పగలను ఒళ్ళు జల్లు ముందే కళ్ళు తిరిగి ఏమండి మిమ్మల్ని చూసినప్పుడు నాకు అలాగే ముచ్చటేసిందండి మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు కాలం కలిసి రావద్దు ఇప్పుడు మా నిద్ర ఒకటయ్యాంగా నేను ఒక్కటి అడుగుతాను ఇది మొదట ముచ్చట గనక మీరు కాదనకుండా అడుగు ఏం కావాలి అడుగు కాదంటే ఒట్టు మన రాజకుటుంబాన్ని ఎక్కడ బంధించారో కాస్త చెబితే ఒక్కసారి కళ్ళారా చూసుకుని కొంపదీసి హరి అంటావా ఏ అబ్బే అదేం లేదండి నువ్వేం భయపడకు కావాలంటే నిన్నే మళ్ళీ యువరానికి ప్రీ సెకండ్ చేస్తాను నా మాటకి మా అన్న కాదనడు మహేంద్ర చిత్తు గారు మీ అన్నగారా నువ్వు నా దానవయో గనుక నా పరమరహస్యం నీకు చెప్పాను ఏమండి మీ అన్నగారిని చూస్తే నాకు చాలా భయం అందుకని నేను అడిగిన సంగతి కాస్త రహస్యంగా కనుక్కొచ్చి నాకు చెప్తే ఓ ఇదిగో ఇప్పుడే పెడుతున్నా విజయేశ్వరిని వివాహమాడిన వాడు రెండు రాజ్యాలకు రాజవుతాడని కందోళి ఎరుక చెప్పిందట కదరా ఇప్పుడు ఆ యోగం నేను పట్టించుకున్నాను అందుకే రాకుమారిని పెళ్ళాడటానికి నేనే నిశ్చయించుకున్నాను పాపం ఆ లంక రాజకుమారుడు మాట ఏంటండి రాజకీయాల్లో అన్నేమిటి తమ్ముడేమిట్రా అయ్యో బాబోయ్ ఆయన మీ తమ్ముడా వాడు చవదు వాడు బతుకుండట నాకు అవమానం కదుట్రా వాణ్ణి నెమ్మదిగా ఉపాయంగా తీగ నొక్కేమన్నారు గంగా చాటుగా నా అన్నేనని తప్పడవా కంటే చేను వేస్తే నేనేం చేయను అయ్యో నన్ను రక్షించేవారే లేరా అయ్యో ఎవరెక్కడా ఎవరో నన్ను రక్షించండి అయ్యో దేవుడే ఆ దేవుని శరణు కోరుకును తీరుడా ప్రహ్లాదుడికి ఆ నారసింహమూర్తి పలికినట్లు పలికిన ఆ దేవుడు ఎవరు పల్లమదేవుడు గారండి సుచంద్రుల వారి కుమారుడు వెళ్ళి వారితో మరబెట్టుకోండి ఈ దెబ్బతో మీ కష్టాలన్నీ ఫటా ఫట్ మీకు సరిగ్గా తెలుసు ఇంకా సరిగ్గా ఏమిటండి మిమ్మల్ని రక్షించగలిగేది ఆ దేవుడు ఒక్కడి అన్నట్టు సత్రంలో అవతరించాడుగా వెళ్ళి వారితో మరబెట్టుకోండి ఇదిగో ఇప్పుడే పెడుతున్నా నువ్వు మూగడుగా మాటలు వచ్చాయి అదే అదంతా ఆ దేవుడు దయ నేను ఇన్నాళ్ళు ఆయన బంటుగానే ఇక్కడ ఉన్నాను నీకు దన్నం నాయన అయ్యో అపరాధం అపరాధం ఎంత ప్రమాదంలోనైనా ఇంత పని మాత్రం చెప్పండి మీరే నాకు అన్నది మీరే నాకు తమ్ముడు మీరే నన్ను స్వయంగా తీసుకువెళ్ళండి అయితే పదండి బాపు అత్తుందా మీ మోసం నాకు తెలుసు
ना उत्तर तो वल्लभदेव एकांता लागी चेजिकवान चुस्ना आर्नी तेली निकाल बतकनी अंदेगा नोर मूसकोराई लेको तोल वे बंट एगभि సమయానికా సుచంద్రుడే వస్తుంటే వీడితో పని ఏమిట్రా మా సుచంద్రుడు వరా ఏ తెలియలే మా నిశుంభుడికి మీ దేవుడికి ద్వంద్వ యుద్ధం జరిపించాలని వచ్చారుగా జరిగిపోయి మీ దేవుడే గెలిచాడు అనుకో కాగా అందుకు మెచ్చుకొని మా నిశుంభుడు తన కుమార్తెని మీ దేవుడికే ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు కాగా ఆ రాజకుమార్తెను నేనే పెళ్ళాడటం మీరంతా కళ్ళారా చూస్తారు नी पापम पड़ी नी कंकाली बिल्लु वीड नोर नर पड़े चित बंटो लाख पड़ा गंगा चित नी सरासर कल्याण मंडपा के सुचंद्रुनि रहस्य मार्ग द्वारा इकड़की चेर्चु वाला रक्षा आ वल्लभदेव तपक वस्ता महेन्द्र जित मरी मितिमीर ఇప్పటికైనా వాడి దౌర్జన్యాలు అరికట్టకపోతే సర్వనాశనం తప్పదు శరణు శరణు వల్లభదేవ ఆంధ్ర నాయక శరణు ఓ జిత్తు నీవా శంకించకండి శ్రీరామచంద్రుని దగ్గరికి విభీషణుడు భక్తితో వచ్చినట్టు నేను తమ దగ్గరికి వచ్చాను మహేంద్ర జిత్తు మా అన్న నన్నే మింగాలనుకుంటున్నాడు వాడు హరిపట్లని మీకు చెప్పేస్తాను అవును నాయక ఆ పాపాత్ముడు రాజకుటుంబాన్ని శ్రీపుర నాయకుడిని జంతగృహంలో బంధించాడు ఇక క్షణం ఆలస్యం చేయరాదు వల్లభదేవ ఏ పని చేయడానికైనా ముందు కోటను పట్టితేరా కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి జన నష్టం జరగకూడదు వల్లభదేవ సుచంద్రుల వారిని అర్జున దేవుణ్ణి దారిలో గండడి దొర్కుతున్నాడేదా అంతే కదా వాడంత నేను చూస్తా మీరందరూ సర్వజిత్తు వెంట జంతర గృహానికి వెళ్ళండి పదండి మంగళసూత్రంతో సిద్ధంగా ఉన్నాం రాజాదిరాజ రవికోటి తేజ మహేంద్రజిత్తు మహీపాల స్వీకరించున మాల చూసావా అన్న కదన రంగం అవుతుందేమో అని కట్టుచిట్టాలు చేశావు కానీ అంత కళ్యాణ రంగం అయింది వీరు మంత్రాలు చదివేవారు వారు అక్షతలు వేసేవారు వారు మేళం వాయించేవారు మకరిక తొందరగా పెళ్లి కుమార్తెను తీసుకురండి అమ్మాయి మేమన్నీ గుణించి లగ్నం చూసి జై అన్నప్పుడు ఏది జై అన్నప్పుడు పెళ్లి కుమార్తెను పేట్ల మీద అలాగే ఏమయ్యో గోడవధాని మళ్ళీ మనకి తారుమారు తగదా రాకూడదు నేను మగపెళ్లి వారి పురోహితుణ్ణి నువ్వు ఆడపెళ్లి వారి పురోహితుణ్ణి నా తంతునే దర్పిస్తాను మీ తంతులాపి తొందరగా పెళ్లి కూతుర్ని పిలిపించండి లగ్న ఘడియ వచ్చేసింది పెళ్లి కూతురు వెంటనే రావాలి ఆయ్ కరకాయ భట్టు మా పంచాంగం ప్రకారం ఆ ఘడియ ఇంకా రాలేదు ఏయ్ కూడా అవుతాని మా పంచాంగం ప్రకారం ఆ ఘడియ వచ్చేసింది घड़ी राकते ओडगड़ता मन चत पे
बतकोड़ मम्मी बुरे बंत मुखद मगवाड़ ओहो कुट्र चुस्ट बुरे जो पंजी पिछले पंजी राजकी तमुड़े नी बुद्धि बल तो तिगबड़ते युक्ति बल तो मैं तिगबड़ा अंत दीवन दी समयाचावे चाव बतकल देवड़ अवतरी इक भक्त भय ले విస్తుపోతున్నావా ఇది కేవలం లీలాకమలం కాదు ఎన్ని ఘనాఘనాలైన విచ్ఛిన్నం చేయగల వజ్రాయుధం నీవు తలపెట్టిన నిర్బంధ వివాహానికి బదులు ఇప్పుడు ఈ నిర్బంధంలో ఏకాకి నేను కాదు నువ్వు ఏకాకివి నా సత్తా ఇప్పుడే చూపిస్తా గండ చండ ప్రచండ దేవుడి చిక్కాడు మీ ప్రతాపాన్ని చూపండి पोग वास चूपी महाराज मैका विरगुड़ क्षमे दुस्तु संस्करे संहरी वे व्रता भंगं कल महाराजा स्वार्थ कामांधुले जगमेल्ल कबळिंचु राक्षसुलवनि पै ब्रतुक जनुने मत पिशाचावेश महिमचे लोकाल पीडिंचु शठुलु जीविंचनौने स्त्री बाल वृद्धुल चित्रहिंसलु चेयु उन्मत्तुलकु धर उनिकि तगुने दुर्गुणोद्धति प्रजाद्रोहम्मु गाविंचु दुंडगुली धर नुंडुटेटुला परम घोर किरात मुष्करुलु वज्जुलगुट यौवरु ओक्क कन्नीटि बोट्टुनैन विडुवगरानि आ अधम जाति खलुडु వీనికి దుర్మృతి కలిగె నిటులా దుష్టులను సంస్కరించ ప్రయత్నించగలమే కాని చావు నుండి తప్పించలేము కదా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే అని కదా భగవద్వచనం ఆ భగవద్వచనం ఏమిటో గాని నాకు నీవే దేవుడు అనిపిస్తున్నావు జై వల్లభదేవునికి జై జై వల్లభదేవునికి జై శ్రీప్ర నాయకుని విడిపించినాం కోటనంతా వశం చేసుకున్నాం మీరు వశం చేసుకోవడం ఏంటి నా కుమార్తెతో పాటు నా రాజ్య సర్వస్వాన్ని ఈ దేవుడికే అర్పించడానికి నేను ఎప్పుడో నిశ్చయించుకున్నా జై నిశుంభ చక్రవర్తికి జై శ్రీప్ర నాయకులు మీ దర్శనం కోరి వచ్చి మీ చెరసాలలో ఇంతవరకు సత్కరించబడినారు పాపం చాలా కష్టపడ్డారు మీ కోరిక ఏమిటి మీరు మా వల్లభదేవునికి చేయు కన్యాదానము ఈ రాజ్య సమర్పణ రెండు మహోత్సవాలు మా శ్రీకాకుళ దేవుని సమక్షంలో జరగాలి సదాస్తు అలాగే గానివండి महाजनुलारा जनवाक्यमु जयप्रदमुगा श्रीकाकुलमु कल्याण रंगमुगा लोकशासनमु एकमु चेसी महांध्र साम्राज्यमु वेलसिनदी शत्रुवुलु मित्रुलैरी शांति सुस्थिरमैनदी इदि एल्ला जनक మీ సంకల్ప మహిమ కాదు నాయన ఇది శ్రీకాకుళ దేవుని మహిమ అవును అనుకోండి బావగారు కానీ ఆ దేవుని ప్రతినిధే ఈ దేవుడు ఇదంతా ఈ దేవుని మహిమే మావగారు భయం ఎందుకు అల్లుడు పిన్నల సాహసం పెద్దల వివేకం జోడించిన ఫలం నూతన విజ్ఞానంతో నేను చెప్తున్నాను సుజన రక్షాదీక్ష విజయేశ్వరిని గొన్న సాహసోదార లక్షణం నూత్ర ధర్మము నెలకొల్ప धैर्य शौर्य पराक्रममुल चाटिंचिन मधुर महिमा शत्रुवेयनि इट्टे चंपक नन्नु मैत्री धर्ममुन कट्टु दिव्य गुणमु अवतार पुरुषुडवनि निरूपिंचे इंका नाशीसुलियनि को चित्रचित्र प्रभाव दाक्षिण्य भाव आंध्रवल्लभाकुलांध्रदेव सार संसार नायक तारकाधिरामा अनिकउल्विनुचिंप प्रबलुगाक धरणिनी कीर्ति आचंद्र तारकमुगा आ